హాయ్ అండి, నమస్తే. నేను ఈజా, వెల్కమ్ టు తెలుగు గార్డెన్ ల్యాబ్. ఈరోజు ఏంటంటే వీడియో కొంచెం పసుపు నేను లేట్ చేశానని మీకు అందరికీ తెలుసు. అంటే చెప్పాను నేను ఆల్రెడీ, లేట్ అంటే మన మే నెలలో కానీ జూన్ నెలలో కానీ పెట్టుకుంటాము, వర్షాలు అయ్యి రావట్లేదు కదా అని. నేనేం చేస్తానంటే కొంచెం లేట్ చేసి ఇప్పుడు జూలైలో పెట్టుకుంటున్నాను అనమాట. అందుకే మనకి రిజల్ట్ అయితే తెలిసిపోతుంది కదా, ఏ టైంలో పెట్టుకోవస్తుంది. ఆ టైంలో పెట్టుకోకపోతే అది దాని పని అది చేసుకెళ్ళిపోతుందని దానికి ఇదిగోండి మొలకలు అయితే వచ్చేసినాయి. ఒక్కొక్క దుంప నుంచి రెండేసి మొలకలు. ఇవి ఒక కవర్లో ఒక సంచిలో పెట్టేసండి. ఇలా పక్కకి గోడ పక్కకి పెట్టేశాను. మొక్కలకి నీళ్లు పడుతున్నప్పుడు లైట్గా వాటికి కూడా తడిచి ఇంకా సాయిల్లోనే రూట్స్ అనేవి ఏర్పడిపోయి మొలకలు అనేవి వచ్చేసినాయి. కానీ చిన్న చిన్న దుంపలు ఉండిపోతాయి కదండి హార్వెస్ట్ చేసినప్పుడు. కొన్ని నేను పసుపు సాయిల్ ఏం చేశానంటే వేరే వేరే కుండీల్లో కొన్ని మొక్కలు పెట్టుకున్నాను. అందులో చిన్న చిన్నవి ఉండిపోయి ఏంటో తెలీదు మొక్కలు వచ్చేసినాయి. అవి ఇంత సైజు మొక్కలు ఉన్నాయి. సరే ఇంకా తీయడం ఎందుకని అవి అలాగే ఉంచేసాను, పెరుగుతాయని. కానీ కొన్ని మొక్కలు డిస్టర్బ్ కూడా అవుతాయి, కానీ నాకు తీయబుద్ది కావట్లేదు. ఇవైతే మనం ఇప్పుడు పెట్టేసుకుందాము పసుపుకి చూపించడానికి. ఈరోజు ఎందుకంటే సాయిల్ ఎలా కలుపుకోవాలనేది కూడా మీకు ఈరోజు చూపిస్తానండి. కొంచెం మొలకలు వచ్చేసినాయి కదా, ఇక్కడేమో నల్ల పసుపు కూడా ఉంది, పక్కన పెట్టాను. ఇది నల్ల పసుపు అన్నమాట అండి. దీన్ని సపరేట్గా పెట్టాను కాబట్టి ఇది మొలకలు అయితే రాలేదు. ఎందుకంటే నేను అప్పుడు వెంటనే హార్వెస్ట్ చేసినప్పుడు కూడా నాకు పెద్ద బ్లాక్ అనిపించలేదు. ఇది నేను ఒకసారి సెర్చ్ చేయగా చదవగా అదే గూగుల్లో అది చూడగా అప్పుడు ఏమనిపించిందంటే చీమలు బాగా ఎక్కువ ఉన్నాయి, చలికి చేరిపోయినాయండి. అయితే అప్పుడు ఏమనిపించిందంటే ఒక 3 ఇయర్స్ అయినా పసుపు అనేది ఉండాలంట, నల్ల పసుపు. 1 సంవత్సరం నుంచి వచ్చిన పసుపు అంత మనకు ఉండదు కాబట్టి కలర్ అనేది బ్లాక్ రావట్లేదు. కాబట్టి 3 సంవత్సరాలైనా ఉంచాలి అంటున్నారు. నెక్స్ట్ టైం ఇంకా హార్వెస్ట్ చేయను. దుంపలు ఉన్నాయి కదా, ఇవి కూడా బ్లాక్ పసుపు కూడా ఒక దాంట్లో పెట్టేసి ఒక పక్కన పెట్టి ఉంచుకుందాము అనిపించింది. దానికి కొంచెం షెమీ షేడ్లో పెట్టుకోవచ్చు, కొంచెం ఎండ తగులుతూ తగలనట్టు ప్లేస్లో పెట్టుకుంటే నల్ల పసుపు బాగా పండుతుందంట. ఈసారి ట్రై చేయాలి, నాకు ఎక్స్పీరియన్స్ లేదు పెద్దగా ఈ నల్ల పసుపు గురించి. ఇంకా మన మామూలు పసుపు అయితే మీకు తెలుసు కదా, నేను హార్వెస్ట్ అయితే బాగానే చేసుకుంటున్నాను మన టెరస్ మీద. ఇప్పుడు వీటికి సాయిల్ రెడీ చేసేద్దాం. చీమలు అయితే ఉన్నాయండి, చలి చీమలు చేరిపోయి ఉన్నాయి. ఎందుకు నవ్వుతున్నాను అనుకుంటున్నారా, మా వాడికి కాలు మీద పాకేస్తున్నాయంట. మనం విత్తనాలు కూడా పెట్టుకునే టైం ఇదే టైం అండి. ఇప్పుడు నేనైతే పసుపు అయితే నాటేసుకుంటున్నాను. ఇదిగోండి గార్డెన్ సాయిల్ అయితే ఇలా ఉంటుంది, దగ్గర చూపించమ్మా. అవి ఏం చేయలేమ్మా, చలి చీమలు వెళ్ళిపోతాయి, సర్దుకుపోతాయి. అయితే ఇదిగోండి, ఇదేమో లోకల్లో నాకు వర్మి కంపోస్ట్ దొరికితే అప్పుడు తీసుకున్నాను, నాకు అది ఉంది, అది కూడా కలుపుతాను. అలాగే మళ్ళీ ఇంకొక వర్మి కంపోస్ట్ అన్నమాట. ఇది కొంచెం క్వాలిటీ అంటే కొంచెం రేట్ ఎక్కువది. ఇది కేజీ మనకి ఎంత పడింది ఐడియా లేదు కానీ నాకు ఇది కొంచెం రేట్ ఎక్కువది, ఇది కొంచెం రేట్ తక్కువదండి. ఇది అది కూడా కలిపేస్తున్నాను. ఎక్కువ వేయట్లేదండి కంపోస్ట్ లేని, ఎందుకంటే ఈ వర్షాకాలం వేస్ట్గా పోవడం తప్ప ఏముండదు. అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇచ్చుకుంటూ ఉంటే సరిపోతుంది. నేను అలాగే పెట్టుకుంటున్నాను, అలాగే వేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే వేస్ట్గా పోయేదానికి ఎందుకు మనం ఇంత పెట్టినా కూడా వాటర్ రూపంలో వర్షం పడిందంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు వీటిని రెండు కలిపేసి మిక్స్ చేసేసి మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి, ఇది మామూలు వర్మి కంపోస్ట్ అన్నాను కదా, ఇది కొంచెం అంత క్వాలిటీ అనిపించలేదు నాకు. కాబట్టి నేను కొద్దిగా వేస్తాను కదా, ఎత్వామ్స్ కూడా చాలా ఉన్నాయండి ఇందులోని. తడిగా ఉంది సాయిల్, కొంచెం ఇసుక కూడా కలుపుకోండి మీ దగ్గర ఉంటే కనుక, ఇసుక కూడా కలపండి. నేనైతే ఇప్పుడు మొత్తం కలిపేసి గ్రో బ్యాగ్లో వేసేసి మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి ఎత్తవాంస్ చూసారా, భలే ఉన్నాయి కదా ఇవి. ఇవన్నీ సాయిల్లో వేసేసుకోవడమేనండి. నా పని నేను చేసేసుకుంటూ ఉంటాను. సాయిల్ అండి గుల్లగా ఉండాలి. దుంపలకి ఏదైనా సరే, మనకు పెండ్లం కానివ్వండి, కంద కానివ్వండి, పసుపు ఇలా అన్నిటికి కూడా సాయిల్ గుల్లగా ఉండాలి. ఇసుక కూడా కలుపుకోండి. నేనైతే ఇంకా ఇందులో నీమ్ కేక్ అంటారు కదా వేపపిండి, అది కూడా వేసుకోవచ్చు. ఆవదం చెక్క అంటారు అది వేయచ్చు, ఏదన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర రెండు అవైలబుల్గా లేవు, తర్వాత మళ్ళీ వేసుకుంటాను. ఇదిగోండి ఎత్తవాంస్ చూడండి ఎంత పెద్ద అయిపోయినాయో, ఎక్కడ కనబడినా ఇవే కనబడుతున్నాయి. ఈసారి ఇవి ఉంటే మనకి మట్టిది గుల్లగా ఇవ్వుతుందండి, కాపాడుకోవాలి. వర్షాకాలం అది గమ్మున బయటకు వచ్చేస్తున్నా, వేరే ప్లేస్లోకి మార్చుకోవాలన్నమాట. సరిపోతుందండి, ఇంకా మనం కంపోస్ట్ అయ్యి వేసుకుంటాం కాబట్టి మళ్ళీ మళ్ళీని అంత గ్యాప్ అయితే సరిపోతుంది. కవర్లు తీసుకున్నాను, టబ్బులు తీసుకోలేదు.
మొత్తానికైతే అండి కవర్లు అయితే నింపేసానమాట పెద్ద ఎక్కువ కంపోస్ట్ లేడ్ అయితే వేయలేదు సాయిల్ పక్కన పెట్టేసి ఉంచుకున్నానమాట చాలా అంటే ఒక రెండు నెలల దాకా దీనికి రెస్ట్ ఇచ్చేసానమాట ఇప్పుడు ఈ సాయిల్ కొంచెం వర్మి కంపోస్ట్ వేసి కలిపాను అయితే ఇప్పుడు కొంచెం మనం ఒకసారి ఇలా చూపించుము ఇలా గొయ్యి కింద అదే కొంచెం ఇలా తీసి ఈ వర్మి కంపోస్ట్ కొంచెం వేసుకుందాం ఎందుకంటే మొలకొచ్చి ఉన్నాయి కదా వాటికి కొంచెం శక్తి కావాలి రూట్స్ అనేవి కూడా వచ్చేసని చాలా వరకుని వీటికి ఇక్కడ ఒక కవర్ లో ఒక రెండు దుంపల్ని మూడు దుంపల్ని పెడుతున్నానండి వీటి మీద కొంచెం వేసేసి ఇవి మనకి మొలకలు బయటికి ఉండేలాగే పెట్టుకోండి ఎలాగో వచ్చేసని కాబట్టి మొలకలు అనేవి ఇంకా త్వరగా వచ్చేస్తాయమట ఇలా ప్రతి బ్యాగ్ కూడా నేను పెట్టేసుకొని మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి ఇందులో అయితే ఒక దుంప పెడుతున్నాను పెద్దది ఉంటే పెట్టుకోవచ్చు నా దగ్గర ఇప్పుడు కలెక్షన్ కూడా లేవు టబ్స్ అయితేనే తెప్పిస్తున్నాను రావాలి వచ్చిన వెంటనే వేరే వేరే మొక్కలు పెట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు లేట్ అయిపోయింది కాబట్టి ఇప్పటికే నేను ఇలాగా గ్రో బ్యాగుల్లో అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు మనం కొంచెం వేస్తే సరిపోతుంది అంతే కొంచెం వాటర్ వేసుకుంటే లైట్గా సరిపోతుంది మనం ఇప్పుడు నల్ల పసుపుని కూడా ఒక బ్యాగ్లోనే పెడుతున్నానండి ఎక్కువగా కూడా పెట్టట్లేదు ఇదిగోండి ఇది నల్ల పసుపు మాట దీనికి ఒక బ్యాగ్ అనేది చూసుకుందాం ఇదిగోండి ఇది బాగుంది కొంచెం కొంచెం వర్మి కంపోస్ట్ వేసి సాయిల్లో మొత్తం వేసేసాను చూద్దాము ఈ గ్రో బ్యాగ్లో పెట్టడం వల్ల వాటర్ కూడా పెద్ద నిలవ ఉండవండి చాలా వరకు వెళ్ళిపోతాయి వేసిన వేసినట్టు కానీ మనకి పసుపుకి ఎక్కువ తడి ఉండకూడదు కొంచెం వేసినా వెళ్ళిపోయేటట్టు ఉండాలన్నమాట నిలవ ఉండేలా ఉంటే కుళ్ళిపోయినట్టు అయిపోతుంది అదొక విషయం అలాగే మీరు వేపపిండి ఉంటే వేపపిండి వేసుకోండి ఎప్సమ్ సాల్ట్ ఉంటే అది కూడా కొంచెం వేసుకోవచ్చు బోన్ మీల్ కూడా మీకు సెంటిమెంట్ని బట్టి బోన్ మీల్ వేసుకోవచ్చు కూడా మీ ఇష్టం అది నేనైతే ఇప్పుడు ఏమి వేయలేదు ఓన్లీ సాయిల్ కొంచెం వర్మి కంపోస్ట్ కలిపేసి పెట్టేసాను తర్వాత నుంచి ఇచ్చుకుందామని ఇది నేను ఈ ప్రాసెస్లో పెట్టుకుంటున్నాను మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు యూస్ఫుల్ కూడా అవుతుంది ఈ వీడియో అయితేనే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి.